హైదరాబాద్ ఓల్డ్ సిటీ చుట్టూ చాలా రాజకీయాలు చూస్తూ ఉంటాను. ఎంఐఎం ఓల్డ్ సిటీ బేస్గా చేసుకుని దేశవ్యాప్తంగా ముస్లింలకు తామే ప్రతినిధి, ముస్లింలకు న్యాయం జరగాలి అంటే ఎంఐఎం పెరగాలి, ముస్లిం రాజకీయ పార్టీలు పెరగాలి అని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. కానీ ఎంఐఎం దృష్టి ఆకర్షించిన విషయం ఏంటంటే పాత బస్తీలో ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి హైదరాబాద్ పాత బస్తీని ఏలుతున్నటువంటి ఎంఐఎం, అక్కడ ఎమ్మెల్యేలు వారే ఉంటారు, ఎంపీలు వారే ఉంటారు, ఒక రకంగా రాజ్యాన్ని నడుపుతారు. ప్రభుత్వం హైదరాబాద్ మొత్తానికి రాజధాని అయినా ఓల్డ్ సిటీకి మాత్రం రాజ్యము, రాజధాని, ప్రభుత్వం అంతా ఎంఐఎం. ఎంఐఎం కార్యాలయమే ప్రభుత్వంలాగా నడుస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్తో కలిసి ఉన్నారు. కానీ అటు కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఓల్డ్ సిటీలో ప్రజల జీవితాలను మార్చడానికి చేస్తున్న కృషి కన్నా ఎంఐఎం నాయకులను ఎలా సంతృప్తి పరచాలి, ఎంఐఎం నాయకులు గుడ్ హ్యూమర్లో పెడితే సరిపోతుంది, ముస్లిం ఓట్లు వస్తాయి అనే ఆలోచన చేస్తుంటారు. లేదా ముస్లింలందరికీ 12% రిజర్వేషన్లు ఇస్తాం అనే వాగ్దానాల ద్వారా ముస్లింలను ఆకర్షించడానికి చూస్తారు. కాదంటే రంజాన్కు తోఫాలు ఇస్తారు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేము ఆకర్షిస్తామని చెప్తుంటారు, షాదీ ముబారక్ అంటారు. కానీ ఓల్డ్ సిటీలో ప్రజల జీవన స్థితిగతులపైన ఎందుకు ఆలోచించరు? ఇటీవల హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ పాత బస్తీలోని ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ రికార్డ్స్, అవుట్ పేషెంట్ రికార్డులను, ఇతర రికార్డులను స్టడీ చేసి ఆసక్తికరమైనటువంటి పరిణామాలని, ఫలితాలను మనం ముందుంచింది. ఈ సర్వే ప్రకారం ఓల్డ్ సిటీలో డిసీజ్ బర్న్ 80, అంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రోగాలు వస్తున్నాయి, ఇది చాలా ఆందోళనకరంగా కూడా కనబడుతుంది. ఓల్డ్ సిటీలో వ్యాక్సినేషన్ ఇప్పటికీ చాలా తక్కువ. వాళ్ళు దాదాపు 60% హౌస్ హోల్డ్స్లో 2 ఏళ్ల పిల్లలున్నా కూడా వ్యాక్సినేషన్ జరపలేదు. ఇవాళ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ టార్గెట్గా పెట్టుకుని ప్రపంచమంతా పోతుంది సార్వత్రిక టీకాలని, కానీ ఓల్డ్ సిటీలో టీకాలు లేవు. అక్కడ పిల్లల్లో కూడా అపెండిసైటిస్ ఇన్సిడెంట్స్ పెరుగుతున్నట్లుగా ఈ అధ్యయనంలో తేలింది. మహిళలకు వచ్చే వరకు హర్నియా కానీ అలాగే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ గణనీయంగా పెరుగుతున్నాయనేది ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ఇవి కాక రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినటువంటి బ్రెస్ట్ లంప్స్ కానీ, ఓవరీసిస్ కానీ, అలాగే ఫైబ్రాయిడ్ యూట్రస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి ఈ సర్వే చెప్తుంది. వీటితో పాటు చికెన్ బాక్స్ ఇన్సిడెంట్స్ కూడా ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఓల్డ్ సిటీ ప్రజలు ఈ రోగాల బారిన ఎందుకు పడుతున్నారు అనేది, అందులో ఉమెన్ ఎందుకని ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వీటితో పాటు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, అనీమియా, రక్తహీనత లాంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి కారణమైనటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని, సోషియో ఎకనామిక్ కండిషన్స్ను స్టడీ చేసి వాటికి పరిష్కారం చెప్పాలి. ఇవి చెప్పకుండా ఓల్డ్ సిటీలో ప్రజల మనోభావాల్ని, మతభావాల్ని రాజకీయాలుగా మార్చుకునేటువంటి ఎంఐఎం అయినా సమాధానం చెప్పాలి. ఈ ఎంఐఎంను బుజ్జగిస్తూ, ఎంఐఎం నాయకత్వాన్ని బుజ్జగించడమే ముస్లింల అభివృద్ధిగా రాజకీయాలు నడిపిన కాంగ్రెస్ పార్టీ గతంలో, ఇప్పుడు టీఆర్ఎస్, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ముస్లింల అభివృద్ధి అంటే ముస్లిం రాజకీయ నాయకుల అభివృద్ధి కాదు, ముస్లింల అభివృద్ధి అంటే షాదీ ముబారక్, రిజర్వేషన్, తోఫాన్ లాంటి కార్యక్రమాలే కాదు. అవి ఏ మేరకు ఉపయోగపడతా మేరకు ఉపయోగపడవచ్చు, కానీ అంతకన్నా మంచి ముఖ్యమైనవి వారి ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం. ఎందుకని రోగ డిసీజ్ బర్డెన్ పెరుగుతుంది, ఈ ప్రశ్నలకు ఆన్సర్లు వెతకడం ద్వారా నిజమైనటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ ముస్లిం సాధ్యమవుతుంది, మైనారిటీ ఎంపవర్మెంట్ సాధ్యమవుతుంది. దేశానికి కావాల్సింది మైనారిటీ అపీజ్మెంట్ కాదు, మైనారిటీ ఎంపవర్మెంట్ కావాలి.